అర్చకత్వాన్ని నాశనం చేసేందుకే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని టీటీడీపై మండిపడ్డారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద. భక్తులకు అర్చకులకు సంబంధించిన దేవాలయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదు అన్నారు. అర్చకత్వం అనేది ఉద్యోగం కాదని, బ్రాహ్మణుల ప్రథమ వృత్తి అని, అలాంటి వృత్తికి వయోపరిమితి విధించే హక్కు టీటీడీకి లేదు అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన స్వరూపానందకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. టీటీడీ వ్యవస్థ కానీ, దేవాదాయ ధర్మాదేశ కానీ అర్చకుల యొక్క జోలికి వచ్చే హక్కు లేదు. ఎందువల్లంటే అర్చకత్వం అనేది అదొక వృత్తి. ఇతర కులాలకి చురకలకి చురకర్మ, అలాగే రజకులకి రజకుల కర్మ, వాళ్ళ వాళ్ళ వృత్తిని ఎలాగో అర్చక వృత్తి బ్రాహ్మణులకి అది ప్రధానం. ఎందువల్లంటే ఇలాంటి అర్చకత్వాన్ని అందులో తలదూర్చి ఈ రకంగా వాళ్ళకు కూడా రిటైర్మెంట్ ఉండాలని దేవాదాయ ధర్మాదేశ కానీ టీటీడీ కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణం. వాళ్ళు చేసిన తప్పులకి హైకోర్టు చాలా గొప్పగా తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఆ రకంగానే ఇస్తుంది. ఎందువల్లంటే ఈరోజు అర్చకత్వాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రభుత్వాలు అర్చకత్వాన్ని నాశనం చేసేందుకే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని టీటీడీపై మండిపడ్డారు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద. భక్తులకు అర్చకులకు సంబంధించిన దేవాలయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదు అన్నారు. అర్చకత్వం అనేది ఉద్యోగం కాదని, బ్రాహ్మణుల ప్రథమ వృత్తి అని, అలాంటి వృత్తికి వయోపరిమితి విధించే హక్కు టీటీడీకి లేదు అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన స్వరూపానందకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.